రేపే అమావాస్య అతేంద్రియ శక్తులను కలిగిన రోజు. ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కడితే చాలు, కష్టాలు తీరి కోటీశ్వరులు అవుతారని మనం చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా రేపు మనకు ఈ చివరి సంవత్సరంలో చివరి అమావాస్య. ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మం దగ్గర ఈ యొక్క పనిని చేస్తే చాలు, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే కాకుండా ఇల్లు తులతూగుతూ ఉంటుంది, ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల చక్కగా కలిసి రావడానికి ఈ సంవత్సరం అంతా మనకు అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయము. అలాగే వచ్చేసి అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయి. రేపు అంటే మనకు వచ్చే ఈ అమావాస్య మనకు 2 రోజులు ఉంటుంది కాబట్టి చాలా శక్తివంతమైనది అండి. మీరు ఎవరైతే కష్టాలు అనుభవిస్తున్నారు, మేము చాలా వరకు కూడా కష్టాల కూబిలో కూడుకుపోయాము, ఈ కష్టాల నుంచి మేము బయటపడాలి, చక్కగా ఉండాలి, మాకు కలిసి రావాలి అనుకునేవారు తప్పకుండా ఈ యొక్క పరిహారాన్ని పాటించుకొని చూడండి, చక్కగా ఉంటుంది. అసలు ఇంటి గుమ్మానికి ఏం కట్టుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే కాకుండా ఇందులో చెప్పుకున్నవన్నీ కూడా ఏంటంటే మనము శాస్త్ర ప్రకారము తీసుకున్నవి, అంటే మనకు శాస్త్రంలో చెప్పబడ్డవని మనం చెప్పుకోవచ్చు. ఇది మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవడం వల్ల మీ కష్టాలు తీరడమే కాకుండా మీకు చక్కగా సుఖ సంతోషాలు కలుగుతాయి, ఇంట్లోకి చెడుని ఆకర్షించబడకుండా ఉండడానికి చక్కగా మనని కాపాడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇది మనం ఒక్కసారి చేసుకుంటే మనకు 6 నెలల వరకు కూడా చక్కగా ఉంటుంది. అలాగే కాకుండా మనం ఇంటి సింహద్వారం దగ్గర చేసుకుంటాం కాబట్టి చక్కగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. మన ఇంట్లోకి ముఖ్యంగా మన ఇంటి సింహద్వారం అంటే మనందరికీ తెలిసిందే, చాలా వరకు కూడా ఇంట్లోకి చెడు రావాలన్నా మంచి రావాలన్నా మన ఇంటి సింహద్వారం నుంచే వస్తుంది. అలాగే కాకుండా చాలామందికి తెలియకుండా అంటే మనకు తెలియకుండా దుష్టశక్తులు మన ఇంట్లోకి ప్రవేశించి మనను తెలియని శక్తులు చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. అలాగే మనమంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలను చేసి మన ఇంట్లోకి అంటే మనపైకి మన మీద చేసినప్పుడు మనం నానా రకాలుగా కూడా కష్టాలు అనుభవిస్తూ ఉంటాము. అలాంటి అన్ని కష్టాల నుంచి కూడా మీరు సులభంగా బయటపడాలన్నా సులభంగా మీరు మీకు ఉండే సమస్యల నుంచి మీరు సులభంగా బయటపడాలన్నా ఆ ఇబ్బందులు తొలగించుకోవాలన్నా ఈ యొక్క పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి, మంచి ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుతారని మనం చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా మన ఇంటి సింహద్వారానికి ఇది కట్టుకోవడం వల్ల మీకు ఏవైతే భయాలు ఉంటాయో అలాగే కష్టాలు ఉంటాయో సమస్యలు ఉంటాయో అవి తీరిపోతాయి. చాలామంది కూడా ఏంటంటే అమావాస్య పౌర్ణమి తిథులు వస్తే చాలా భయపడుతూ ఉంటారు, మేమంటే గిట్టని వారు మాపై చెడు ప్రయోగాలు చేస్తారు, అసలు అమావాస్య తిథి వస్తే మాకు కలిసే రాదండి, మా ఇంట్లో గొడవలు జరుగుతాయి, మా ఇంట్లో చాలా వరకు కూడా ఏంటంటే చాలా వరకు కూడా మాకు కలిసి రాదు అమావాస్య తిథి, చాలా భయపడుతూ ఉంటామని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారండి. మనం ఊర్లలో చూసుకున్నట్టయితే మన ఇంట్లో కానీ మనకు కానీ చాలామందికి జరుగుతూ ఉంటుందన్నమాట. అది ఎందుకు జరుగుతుందంటే మనకు తెలియని శక్తులు మనని చాలా వరకు కూడా ఒక రకంగా హింసిస్తూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అలాంటి శక్తుల నుంచి మనం బయటపడాలన్నా అలాగే కాకుండా మన ఇంట్లో ఉండే చెడుని మొత్తం చక్కగా బయటికి పారదోలాలన్నా ఈ యొక్క పరిహారం తప్పనిసరిగా పాటించుకొని చూడండి. మనకు ఈ సంవత్సరంలో ఆఖరి అమావాస్య, అతిపెద్ద అమావాస్య. అలాగే కాకుండా మనకు ఈ అమావాస్య తర్వాత ఉగాది ఉంది కాబట్టి మనకు చక్కగా కలిసి రావాలన్నా ఈ సంవత్సరం అంతా మనం చక్కగా రాణించాలన్నా సుఖ సంతోషాలతో ఉండాలన్నా ఇంట్లో కష్టాలు తీరాలన్నా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోండి. మనకు ఈ అమావాస్య 2 రోజులు ఉంది కాబట్టి ఆదివారము సోమవారము మనము ఏ రోజైనా పాటించుకోవచ్చండి. ఏ రోజు పాటించుకున్నా మనకు ఫలితం అయితే రావడం అనేది జరుగుతుంది, కానీ అమావాస్య గడియలు ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క పరిహారం అనేది పాటించుకొని చూడండి, చక్కగా ఉంటుంది. అలాగే కాకుండా మనకు ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి, కొబ్బరికాయ కావాలి, అది కూడా ఏంటంటే పీచు తీయని కొబ్బరికాయ కావాలి. అలాగే కాకుండా మనకు ఈ కొబ్బరికాయ తీసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి నల్లగవ్వలండి, మనం చెప్పుకుంటాం కదా ఎప్పుడు నల్లగవ్వలు అంటే నల్లగవ్వలు మనకు బయట పూజా సామాగ్రి అమ్ముతారు కదా అక్కడ దొరుకుతాయన్నమాట, నల్లగవ్వల్ని 5 తీసుకోండి. ఒక కొబ్బరికాయ నల్లగవ్వలు ఇవే కావాలండి, ఇంకా పెద్దగా మనకు కావాల్సింది ఏమీ లేదనమాట. ఇంటి సింహద్వారం ఎప్పుడు కూడా ఏంటంటే మామిడాకులు కానీ అలాగే కాకుండా వేపాకుని కానీ ఎప్పుడు కూడా ఒక కొమ్మని మనం చెక్కి ఉంచుకోవాలి. అలా ఉంచుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లోకి నెగిటివ్ అనేది ఆకర్షించబడదు, మన ఇంటికి ఒక చక్కగా రక్షణ లాగా ఉంటాయండి ఇవి కూడా. ముఖ్యంగా మనం తిథుల్లో పండగ తిథుల్లోనే కాకుండా మనకు ఇలా తిథులు ఉన్న అమావాస్య తిథులు ఉన్న రోజు కూడా చక్కగా మనము ఎప్పుడు కూడా మామిడాకు కానీ వేప కొమ్మని కానీ తెచ్చి ఇంటి గుమ్మం దగ్గర పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల కూడా చాలా చక్కగా ఉంటుందండి. మనం చెప్పుకున్నాం కదా ఇక కొబ్బరికాయ కావాలి, అలాగే వచ్చేసి నల్లగవ్వలండి. ఈ నల్లగవ్వలు ఏంటంటే మనకు పూజా సామాగ్రి దొరుకుతాయి, అవి తెచ్చుకోండి. ఒక 5 తెచ్చుకుంటే
ఇలా ఇవి తెచ్చుకున్న తర్వాత మనం దీంట్లోకి కావాల్సింది కాస్త కుంకుమ పసుపు అండి అలాగే వచ్చేసి ఒక ఎరుపు రంగు వస్త్రం కాని నలుపు రంగులో ఉండే వస్త్రాన్ని కాని తీసుకోండి తీసుకొని ఈ యొక్క పరిహారం అనేది అమావాస్య ఘడియలు ఉన్నప్పుడు చేసుకోండి చక్కగా ఉంటుంది కష్టాలు తీరుతాయి అలాగే కాకుండా మన ఇంట్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు వాటి నుంచి మనం సులభంగా బయటపడాలన్నా అలాగే కాకుండా మన ఇంట్లో ఉండే ఎలాంటి సమస్యలకైనా సరే ఒక చక్కటి పరిష్కారం అని మనం చెప్పుకోవచ్చు ఇది మనం బయటికి వెళ్ళి చేయించుకున్నాం అనుకోండి డబ్బు ఖర్చు పెట్టుకుంటాం కానీ ఫలితం వస్తుందా అంటే రాదు అదే మన చేతుల ద్వారా మనమే అమావాస్య తిథి ఉన్న రోజు చేసుకోవడం వల్ల ఏంటంటే తప్పకుండా ఫలితం అయితే పొందుతారు ఎవరికైతే కష్టాలు విపరీతంగా ఉన్నాయి భరించలేకపోతున్నాము ఈ కష్టాల నుంచి మీరు సులభంగా బయటపడాలి అనుకునేవారు మాత్రమే పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి 100కి 100% మీకు ఫలితం అయితే రావడం జరుగుతుంది అని మనకు శాస్త్రం తెలియజేయడం జరుగుతుందండి లాల్ కితాబ్ ప్రకారం ఏంటంటే కుంకుమ పసుపుని కూడా మనం పవిత్రంగా భావిస్తాము అలాగే గవ్వలు కూడా ఏంటంటే దిష్టిని తీసేయడానికి అలాగే కాకుండా మన ఇంట్లోకి చెడుని ఆకర్షించబడకుండా ఉండడానికి దానికి తోడు ఏంటంటే కొబ్బరికాయ మనందరికీ తెలిసిందే మంచి కోసము చెడు కోసము ఉపయోగిస్తాము అలాగే కాకుండా మనము ఈ కొబ్బరికాయను చక్కగా మనం పూజల్లో కూడా వాడుతూ ఉంటాం కాబట్టి కొబ్బరికాయ చాలా వరకు కూడా మనని కష్టాల నుంచి బయటపడేయడానికి పరిహారాల కోసం చక్కగా ఉపయోగపడుతుంది నల్ల గవ్వలు కూడా ఏంటంటే మన ఇంట్లోకి చెడుని ఆకర్షించబడకుండా ఉండడానికి కాపాడడానికి నల్ల గవ్వలు అద్భుతంగా పనిచేస్తాయని మనం చెప్పుకోవచ్చు అలాగే కాకుండా కుంకుమ పసుపు చాలా పవిత్రమైనవి అవి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి ధనపరంగా సమస్యలు కానీ ఇంట్లో ఉండే కష్టాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఇవన్నీ తొలగిపోవడానికి ఈ యొక్క పరిహారం మహా అద్భుతంగా పనిచేస్తుంది అని మనం చెప్పొచ్చు ఇలా మీరు అన్ని కూడా ఒక ఎరుపు రంగు వస్త్రంలో కానీ లేదంటే నలుపు రంగులో ఉండే వస్త్రం కానీ అందులో పెట్టేసుకోండి ముందుగా వచ్చేసి ఒక కొబ్బరికాయను పెట్టి 5 నల్లగవ్వల్ని పెట్టి ఆ తర్వాత అందులో చిటికెడు కుంకుమ పసుపుని చిటికెడు మాత్రమే వేయాలండి పెద్దగా వేయాల్సిన అవసరం లేదు దాన్ని ఒక్క ముడి లేదా 2 ముళ్ళు మాత్రమే వేయాలి 3 మాత్రం వేయకూడదు వేసిన తర్వాత చక్కగా దానికి ధూపం చూయించి మీ ఇంటి సింహద్వారం అంటే మీకు సింహద్వారానికి పైభాగంలో కానీ సింహద్వారం కానీ సింహద్వారం దగ్గర కానీ కట్టండి ఇలా కట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు 3 రోజుల్లోనే ఫలితం అనేది తెలుస్తుంది ఇంట్లో కాస్తనైనా సరే మీకు గొడవలు తగ్గుతాయి ఇల్లు కొంచెం సుఖంగా అనిపిస్తుంది అలాగే కాకుండా మీకు ఇక సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇది అమావాస్య తిథి రోజున చేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా కలిసొస్తుంది చాలామంది అనుకోవచ్చు ప్రతి అమావాస్య కూడా కట్టుకోవాలని కానీ కొందరికి కష్టాలు ఎక్కువగా ఉన్నవారు బయటికి వెళ్ళి మనం ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వస్తూ ఉంటాము మన ద్వారా మన ఇంట్లోకి ఎన్నో శక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి వాటిని మనం గ్రహించుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటాము అలాంటి శక్తులను కూడా రానివ్వకుండా మనని అడ్డుకుంటుంది ఒకవేళ మనకు ఎక్కువగా కష్టాలు ఉన్నట్టయితే ఈ పరిహారం మనం చెప్పుకున్న ఈ యొక్క పరిహారం గుమ్మానికి కట్టిన మూట ఏంటంటే కనీసం 3 నెలలకైనా సరేనండి అందులో ఉండేవి కుళ్ళిపోతాయి అంటే కొబ్బరికాయ అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది ఎక్కువగా మనకు నర దిష్టి అలాగే కాకుండా ఏవైతే మనకు తెలియని శక్తులు ఉంటాయిగా అప్పుడు అది కుళ్ళిపోవడం జరుగుతుంది అలాంటప్పుడు మనం గ్రహించుకొని ఏంటంటే వెంటనే తీసేసి మళ్ళీ తిది ఉన్న రోజున కట్టుకుంటే సరిపోతుంది 3 నెలలకోసారి కానీ 6 నెలలకోసారి కానీ మనం పరిహారం చేసుకోవడం వల్ల మన ఇంట్లోకి సమస్యలు అనేవి రావండి చక్కగా ఉంటుంది అన్ని విధాలుగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే కష్టాలు తీరుతాయి మీరు ఒక్కసారి పరిహారం పాటించుకుంటే ఆ తర్వాత మీరే అంటారు చక్కగా చెప్పారు మాకు చాలా బాగా అర్థమైంది మా ఇంట్లో కష్టాలన్నీ తీరాయి అంత బాగా మాకు కలిసి వచ్చింది అని చెప్తారు ఎందుకంటే అంత బాగా ఇది చేసి ఫలితాన్ని పొందిన పరిహారం అని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చండి పరిపూర్ణ నమ్మకంతో చేసుకుని మంచి ఫలితాన్ని పొందండి చక్కగా ఉంటుందండి.